మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు మన రాష్ట్రం. మన రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్. ముందుగా ఆంధ్రప్రదేశ్ స్పెల్లింగ్ ఏంటి, దాన్ని ఎలా రాయాలి? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఆంధ్ర, ఏఎన్ డిహెచ్ఆర్ఏ, ఆంధ్ర. ప్రదేశ్ పిఆర్ఏ డిఈఎస్హెచ్, ఆంధ్రప్రదేశ్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జిల్లాలు, జిల్లాలను ఇంగ్లీష్లో డిస్ట్రిక్ట్స్ అని అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలున్నాయి, 23 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మరి ఆ 23 జిల్లాలను ఇంగ్లీష్లో రాయడం కూడా తెలుసుకుందాం, ఓకేనా? కమాన్, ఇక్కడ చూడండి. మొదటి జిల్లా ఆదిలాబాద్, ADILABAD, ఆదిలాబాద్. అనంతపురం, ANAN, అనన్ తపురం, పురం, PURAM, ANANTAPURAM, అనంతపురం. చిత్తూర్, CHI TT రాయాలి, తర్వాత OO, చిత్తూర్, OO ఆర్, CHI TT OOR, చిత్తూర్ అని రాయాలి. గుంటూర్, GUNTUR, గుంటూర్. ఇక్కడ విద్యార్థులకు డౌట్ రావచ్చు, టూ అనుంది కదా, మరి TOO రాస్తే తప్ప అని అడగవచ్చు. సింపుల్గా రాస్తున్నారండి గుంటూర్ అని, GUNTUR, గుంటూర్. యాక్చువల్గా తెలుగులో చెప్పేటప్పుడు గుంటూర్ అంటే బాగుండదు కదా, అందుకని తెలుగులో కామన్గా గుంటూర్ అని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం, అర్థమైందా? కానీ మీరు రాయండి ఇంగ్లీష్లో GUNTUR, దట్స్ ఎనఫ్, చాలు, ఓకే. హైదరాబాద్, HYDERABAD, హైదరాబాద్. కడప, కామన్గా ఇంతకు ముందు CUDDAPAH అని రాసేవారు, ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని అందరికీ అనుకూలంగా KADAPA, కామన్గా తెలుగు అక్షరాల ప్రకారంగా KADAPA అని ఇప్పుడు రాస్తున్నారు. ఇంతకు ముందైతే CUDDAPAH అని రాసేవారు, కాబట్టి అప్పటిది వదిలేసేయండి, ఇప్పుడు లేటెస్ట్గా KADAPA, కడప, కరెక్ట్గా రాయండి, ఓకేనా? కరీంనగర్, KARIMNAGAR, కరీంనగర్. ఇక్కడ కూడా విద్యార్థులకు డౌట్ రావచ్చు, కరీం రీమ్ అని తెలుగులో ఉంది కదా, మరి ఇంగ్లీష్లో రాసేటప్పుడు KAREE రాయొచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఇంతకు ముందు కూడా అలాగే చెప్పాను, మనము కరీంనగర్ అంటే బాగుండదని కరీంనగర్ అని పలుకుతున్నాము, కానీ ఇంగ్లీష్లో పేరుకు అనుకూలంగా KARIMNAGAR అని రాసేశారు, ఓకేనా? మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి, తప్పేం లేదు, ఓకే. ఖమ్మం, KHAMMAM, ఖమ్మం. కృష్ణ, KRISHNA, కృష్ణ. కర్నూల్, KURNOOL, కర్నూల్. విద్యార్థులకు ఇక్కడ డౌట్ రావచ్చు, అదేంటి క అన్నారు, ఇక్కడేమో KA రాయాలి కదా, KU రాస్తున్నారు, ఏంటది అని డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఇలాంటి డౌట్ కామన్గా రావచ్చు, కానీ మరి పెద్దవాళ్ళు అలా పెట్టేశారు. తెలుగులో అయితే కర్నూల్, మరి ఇంగ్లీష్లో రాసేటప్పుడు KURNOOL అని రాసి పెట్టారు. దయచేసి విద్యార్థులు ఇలాంటి సహజత్వమైనటువంటి ఇలాంటి విషయాల్లో కాస్త బైహెడ్ చేసి పెట్టేసుకోండి, ఎప్పుడైనా రాయదలిచినప్పుడు ఇలాగే రాసేసేయండి చాలు, ఓకేనా? మహబూబ్ నగర్, మహబూబ్, MAHABUB, మహబూబ్ నగర్, NAGAR, మహబూబ్ నగర్.
మెదక్ ఎంఈడిఏకే మెదక్ నల్గొండ ఎన్ఏఎల్ జిఓఎన్ డిఏ నల్గొండ నెల్లూర్ ఎన్ఈఎల్ఎల్ ఓఆర్ఈ చాలా మంది నెల్లూర్ అనగానే మధ్యలో డబల్ ఓ రాస్తూ ఉంటారు వద్దు సింగిల్ ఓ చాలు ఎన్ఈఎల్ఎల్ఓఆర్ఈ నెల్లూర్ అని రాసేసేయండి ఓకే నిజామాబాద్ ఎన్ఐ జెడ్ఏ ఎంఏబిఏడి నిజామాబాద్ ప్రకాశం పిఆర్ఏ కేఏ ఎస్ఏఎం ప్రకాశం శ్రీకాకుళం ఎస్ఆర్ఐ కేఏ కేయుఎల్ఏఎం శ్రీకాకుళం విశాఖపట్నం విఐఎస్హెచ్ఏ కేహెచ్ఏ పిఏటి ఎన్ఏఎం విశాఖపట్నం విజయనగరం విఐ జెడ్ఐఏఎన్ఏ జిఏఆర్ఏఎం విజయనగరం విజయనగరం అని పలకండి ఓకే వరంగల్ డబ్ల్యూఏఆర్ఏఎన్ జిఏఎల్ వరంగల్ విద్యార్థులకు ఇక్కడ కూడా డౌట్ రావచ్చు స్టార్టింగ్ లో వా రాసేటప్పుడు వీతో ప్రారంభించాలి కదా అని డౌట్ రావచ్చు దయచేసి విద్యార్థులు గమనించండి వరంగల్ అని ఎప్పుడైనా రాయండి డబ్ల్యూఏఆర్ఏఎన్ జిఏఎల్ అని రాయండి దయచేసి విద్యార్థులు అర్థం చేసుకోండి ఇది ఎప్పటి నుంచో అలా రాస్తూ వస్తున్నారు కాబట్టి మనం కూడా అలాగే రాయడం ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా కమాన్ ఈస్ట్ గోదావరి ఈస్ట్ ఈఏఎస్టి ఈస్ట్ ఇంగ్లీష్లో ఈస్ట్ అంటే తూర్పు తూర్పు గోదావరి అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఈస్ట్ గోదావరి అని చెప్తాం ఈఏఎస్టి ఈస్ట్ గోదావరి జీఓ డిఏ విఏఆర్ఐ గోదావరి ఈస్ట్ గోదావరి అలాగే చివరి జిల్లా 23వ జిల్లా వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే తెలుగులో పశ్చిమ గోదావరి అంటారండి పశ్చిమ గోదావరి దాన్ని ఇంగ్లీష్లో వెస్ట్ గోదావరి అని చెప్తాం వెస్ట్ డబ్ల్యూఈఎస్టి వెస్ట్ గోదావరి జీఓ డిఏ విఏఆర్ఐ గోదావరి వెస్ట్ గోదావరి సో మై డియర్ స్టూడెంట్స్ చూశారు కదా 23 జిల్లాలు 23 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఉండేటువంటి 23 జిల్లాల పేర్లను ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకున్నారు కదా మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు మన భారతదేశం మన భారతదేశాన్ని ఇంగ్లీష్లో ఇండియా అని పేరు పెట్టారు ఇండియా అంటే స్పెల్లింగ్ ఐఎన్డిఐఏ ఇండియా ఇంగ్లీష్లో ఐఎన్డిఐఏ అని రాయాలి మన భారతదేశాన్ని ముఖ్యంగా 28 రాష్ట్రాలుగా విభజించారు మొత్తం 28 ముఖ్యమైన రాష్ట్రాలుగా విభజించారు మన భారతదేశాన్ని రాష్ట్రము అంటే స్టేట్ రాష్ట్రము అంటే ఇంగ్లీష్లో స్టేట్ ఎస్టిఏటిఈ స్టేట్ అంటారు ఇకపోతే 28 రాష్ట్రాలు 28 స్టేట్స్ మన భారతదేశంలో ఉండేటువంటి మరి 28 రాష్ట్రాలను ఇంగ్లీష్లో ఎలా రాయాలో వాటి పేర్లను ఇంగ్లీష్లో ఎలా మరి వాటి స్పెల్లింగ్ ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము జాగ్రత్తగా చూస్తూ ముందుకు సాగండి ముందుగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏఎన్డిహెచ్ఆర్ఏ ఆంధ్ర ప్రదేశ్ పిఆర్ఏ డిఈఎస్హెచ్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఏఆర్యుఎన్ఏ సిహెచ్ఏఎల్ అరుణాచల్ ప్రదేశ్ పిఆర్ఏ డిఈఎస్హెచ్ ప్రదేశ్ అరుణాచల్
ప్రదేశ్. అస్సాం ASSAM ASSAM అస్సాం. బీహార్ BIHAR బీహార్. ఛత్తీస్గర్ ఛత్తీస్గర్ CHETTISGARH ఛత్తీస్గర్ CHETTISGARH. ఇది కాస్త ప్రాక్టీస్ చేయండి, ఒక 4-5 సార్లు చూడకుండా రాయండి, ఆటోమేటిక్ మీరే రాయగలుగుతారు. ఛత్తీస్గర్ అనాలి పలికేటప్పుడు, ఛత్తీస్గర్ అనాలి. గోవా గోవా GOVA గోవా. ఇక్కడ గోవా అంటే గో అంటే జీవో, వా అంటే విఏ కదా, మరి GOVA అని రాయాలి కదా అని చాలామంది డౌట్ పడవచ్చు. అయితే ఇది ఫస్ట్ నుంచి అందరూ కూడా మరి గోవా అంటే GOANే రాస్తున్నారు కాబట్టి విద్యార్థులు మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? గుజరాత్ GUJARAT గుజరాత్ GUJARAT గుజరాత్. హర్యానా HARYANA హర్యానా. హిమాచల్ ప్రదేశ్ HIMACHAL హిమాచల్ ప్రదేశ్ PRADESH ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్. జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ JAMMU జమ్మూ. కాశ్మీర్ KASHMIR కాశ్మీర్ కాశ్మీర్ KASHMIR జమ్మూ అండ్ కాశ్మీర్ JAMMU అండ్ కాశ్మీర్ KASHMIR జమ్మూ అండ్ కాశ్మీర్. జార్ఖండ్ జార్ఖండ్ JARKHAND జార్ఖండ్. కర్ణాటక KARNATAKA కర్ణాటక. కేరళ KERALA కేరళ. మధ్యప్రదేశ్ మధ్య MADHYA మధ్యప్రదేశ్ PRADESH ప్రదేశ్ మధ్యప్రదేశ్. మహారాష్ట్ర మహారాష్ట్ర MAHA మహారాష్ట్ర RASHTRA రాష్ట్ర మహారాష్ట్ర. మణిపూర్ మణిపూర్ MANIPUR మణిపూర్. మేఘాలయ మేఘాలయ MEGHALAYA మేఘాలయ. మిజోరాం మిజోరాం MIZORAM మిజోరాం. నాగాల్యాండ్ నాగా NAGA ల్యాండ్ LAND నాగాల్యాండ్ NAGA LAND నాగాల్యాండ్. ఒరిస్సా ORISSA ఒరిస్సా ORISSA ఒరిస్సా. పంజాబ్ PANJAB పంజాబ్ PANJAB పంజాబ్. రాజస్థాన్ రాజా RAJA స్థాన్ STHAN స్థాన్. రాజస్థాన్ RAJA STHAN రాజస్థాన్. సిక్కిం SIKKIM సిక్కిం SIKKIM సిక్కిం. తమిళనాడు తమిళ్ TAMIL తమిళ్ నాడు NADU తమిళనాడు TAMIL NADU తమిళనాడు. త్రిపుర TRI PU రా RA త్రిపుర TRI PURA త్రిపుర.
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తర్ UTTAR UTTAR ఉత్తర్, ప్రదేశ్ PRADESH ఉత్తర్ ప్రదేశ్ UTTAR PRADESH ఉత్తర్ ప్రదేశ్. ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ ఉత్తరా UTTARA ఉత్తరా ఖండ్ KHAND ఖండ్. ఉత్తరాఖండ్ UTTARA KHAND ఉత్తరాఖండ్. వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ వెస్ట్ WEST వెస్ట్ బెంగాల్ BENGAL బెంగాల్ వెస్ట్ బెంగాల్. సో మై డియర్ స్టూడెంట్స్ చూశారు కదా మన భారతదేశము ఇంగ్లీష్లో ఇండియా INDIA ఇండియా అని రాయాలి. అలాగే ఇండియాలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు 28 రాష్ట్రాలు 28 స్టేట్స్ మరి ఎలా రాయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన భారతదేశంలో రాజధానులు, మహానగరాలు, క్యాపిటల్ సిటీస్ ఇన్ ఇండియా. ప్రతి ఒక్క స్టేటుకు ఒక్కొక్క క్యాపిటల్ సిటీ ఉంటుంది. ఇప్పుడు మరి ఆ క్యాపిటల్ సిటీస్ పేర్లేంటి, వాటిని ఇంగ్లీష్లో ఎలా రాయాలి, ఈ విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా మన దేశపు రాజధాని అంటే భారతదేశం మొత్తానికి రాజధాని ఢిల్లీ, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ. గుర్తుంచుకోండి, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా భారతదేశాన్ని మొత్తానికి రాజధాని ఢిల్లీ. ఢిల్లీ అంటే ఇంగ్లీష్లో DELHI ఢిల్లీ, ఢిల్లీ DELHI ఢిల్లీ అని రాయండి. ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క క్యాపిటల్ సిటీ, ఒక్కొక్క రాజధాని, అవేంటో చూద్దాం. ముందుగా మన ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ HYDERABAD హైదరాబాద్. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఇటానగర్, ఇటానగర్ INAGAR ఇటానగర్. అస్సాం క్యాపిటల్ సిటీ డిస్పూర్ DISPUR డిస్పూర్. బీహార్ క్యాపిటల్ సిటీ పాట్నా PATNA పాట్నా. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ సిటీ రాయ్పూర్ RAIPUR రాయ్పూర్. గోవా క్యాపిటల్ సిటీ పంజిమ్ PANJIM పంజిమ్. గుజరాత్ క్యాపిటల్ సిటీ గాంధీనగర్ GANDHI గాంధీ నగర్ NAGAR నగర్ గాంధీనగర్. హర్యానా క్యాపిటల్ సిటీ చండీగర్ CHANDIGR చండీగర్. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ షిమ్లా SHIMLA షిమ్లా. జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాపిటల్ సిటీ శ్రీనగర్ SRINAGAR శ్రీనగర్. జార్ఖండ్ క్యాపిటల్ సిటీ రంచీ RANCHI రంచీ. కర్ణాటక క్యాపిటల్ సిటీ బెంగళూర్ BANGALORE బెంగళూర్ BANGALORE బెంగళూర్. కేరళ క్యాపిటల్ సిటీ తిరువనంతపురం తిరువనంతపురం TIRUVANAN TA
PURAM తిరువనంతపురం. మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ భోపాల్ BHOPAL భోపాల్. మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ ముంబై MUMBAI ముంబై. ఇంతకు ముందు బాంబే అనేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ముంబై అని మార్చారు. విద్యార్థులు దీనిని గమనించండి, MUMBAI ముంబై. మణిపూర్ క్యాపిటల్ సిటీ ఇంఫాల్ ఇంఫాల్ స్పెల్లింగ్ IMPHAL ఇంఫాల్ పెద్ద ఫ వస్తుందండి ఇంఫాల్ IMPHAL ఇంఫాల్. మేఘాలయ క్యాపిటల్ సిటీ షిల్లాంగ్ షిల్లాంగ్ SHILLONG షిల్లాంగ్. మిజోరాం క్యాపిటల్ సిటీ ఐజావల్ ఐజావల్ AIZAWAL ఐజావల్. కాస్త కన్ఫ్యూజ్ గా ఉండవచ్చు, ఒక ఐసల్ రాయండి సొంతంగా మీకే వచ్చేస్తుంది. ఓకే ఐజావల్ AIZAWAL ఐజావల్. నాగాలాండ్ క్యాపిటల్ సిటీ కోహిమా KOHIMA కోహిమా. ఒరిస్సా క్యాపిటల్ సిటీ భువనేశ్వర్ BHUVANESHWAR భువనేశ్వర్. పంజాబ్ క్యాపిటల్ సిటీ చండీగర్ CHANDIGARH చండీగర్. రాజస్థాన్ క్యాపిటల్ సిటీ జైపూర్ జైపూర్ JAIPUR జైపూర్. సిక్కిం క్యాపిటల్ సిటీ గ్యాంగ్టాక్ GANGTOK గ్యాంగ్టాక్. తమిళనాడు క్యాపిటల్ సిటీ చెన్నై CHENNAI చెన్నై. ఇంతకు ముందు మెడ్రాస్ MADRAS మెడ్రాస్ ఉండేది, ఇప్పుడు పేరు మార్చారండి. విద్యార్థులు దీనిని కూడా గమనించాలి, చెన్నై CHENNAI చెన్నై. త్రిపుర క్యాపిటల్ సిటీ అగర్తల AGARTALA అగర్తల. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ సిటీ లక్నో LUCKNOW లక్నో. ఉత్తరాఖండ్ క్యాపిటల్ సిటీ డెహ్రాడూన్ డెహ్రాడూన్ DEHRADUN డెహ్రాడూన్. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ సిటీ కోల్కతా. ఇంతకు ముందు కలకత్తా అనేవాళ్ళు ఇప్పుడు కోల్కతా KOLKATA కోల్కతా. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి వాటి రాజధానులు, మహానగరాలు, మన భారతదేశంలో ఉండేటువంటి అతిపెద్ద నగరాలు మీరు ఇంతవరకు మరి చూశారు. వాటి యొక్క స్పెల్లింగ్స్లను చక్కగా ప్రాక్టీస్ చేయండి, సమయం సందర్భం బట్టి మరి అలాంటి పదాలను మనం ఉపయోగించడం కానీ లేదా ఎక్కడైనా రాయడం కానీ మరి అవసరం రావచ్చు. కాబట్టి విద్యార్థులు చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. క్యాపిటల్ సిటీస్ ఇన్ ఇండియా ఇంతవరకు మనం నేర్చుకున్నాం, వాటిని ఇంగ్లీష్లో మరి ఎలా రాయాలో చక్కగా ప్రాక్టీస్ చేయండి. సమయం సందర్భం బట్టి అవి మనకు చాలా ఉపయోగపడతాయి, ఓకేనా. మన ప్రపంచం వరల్డ్, ప్రపంచం వరల్డ్ అంటే ప్రపంచము, WORLD వరల్డ్ అంటే ప్రపంచం. మానవులు నివసిస్తున్నటువంటి అంటే మనం నివసిస్తున్నటువంటి
ఈ ప్రపంచం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఎంతగానో ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం వరల్డ్ మ్యాప్, ప్రపంచ పటము అని చెప్పవచ్చు. ఈ పటములో, ఈ మ్యాప్లో మనము ఖండాలను చూస్తున్నాం, అలాగే మహాసముద్రాలను చూస్తున్నాం. చిన్నగా మీకు అర్థం కావడానికి చెప్పాలంటే, పూర్తిగా ఈ ప్రపంచంలో ఉండేది భూమి మరియు జలము, నీరు. ఇక్కడ మీరు రంగురంగుల్లో చూస్తుండేదంతా నేలతో కూడినటువంటిది, మనుషులంతా నివసిస్తున్నటువంటి భూమి. అలాగే నీలిమ రంగుతో ఉండేది, బ్లూ కలర్తో ఉండేదంతా నీళ్ళండి, జలము, నీరు. ఓకే, అంటే భూమి, నీరు రెండు ఉన్నాయి ఈ ప్రపంచంలో. అలా నేలతో ఉండేటువంటి ఈ భూమిని 7 భాగాలుగా విభజించారు, 7 ఖండాలుగా విభజించారు. ఆ ఖండాలనే ఇంగ్లీష్లో కాంటినెంట్స్ అంటారు. ఖండము అంటే ఇంగ్లీష్లో కాంటినెంట్స్. ఇకపోతే ఈ ప్రపంచంలో 7 ఖండాలున్నాయి, అలాగే 5 మహాసముద్రాలున్నాయి. మహాసముద్రాలను ఓషియన్స్ అని అంటారు. సరే, ఇప్పుడు వాటి పేర్లేంటి, వాటి వివరాలేంటి పూర్తిగా తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఉండేది 7 ఖండాలండి, భూప్రాంతాలు. అందులో మొదటిది ఆసియా ఖండం. ఆసియా ఖండం ఇంగ్లీష్లో ఏషియా కాంటినెంట్ అని అంటారు. తెలుగులో ఆసియా, ఇంగ్లీష్లో ఏషియా, ఏషియా కాంటినెంట్. రెండవది ఆఫ్రికా, ఆఫ్రికా ఖండం, ఇంగ్లీష్లో కూడా ఆఫ్రికా కాంటినెంట్ అని అంటారు. మూడవది ఉత్తర అమెరికా, ఇంగ్లీష్లో నార్త్ అమెరికా. ఉత్తరము అంటే ఇంగ్లీష్లో నార్త్, నార్త్ అమెరికా అని అంటారు. నాలుగవది సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా అని అంటారు. దక్షిణము అంటే ఇంగ్లీష్లో సౌత్, కాబట్టి దక్షిణ అమెరికా అంటే సౌత్ అమెరికా. ఐదవది అంటార్కిటికా, అంటార్కిటికా ఖండము అని అంటారు. ఆరవది యూరోప్ ఖండము, యూరోప్, ఇంగ్లీష్లో కూడా యూరోప్ అని అంటారు. ఇక చివరిది, చిన్నది, ఏడవది ఆస్ట్రేలియా ఖండము. ఆస్ట్రేలియా ఇంగ్లీష్లో కూడా, తెలుగులో కూడా ఆస్ట్రేలియా అని అంటారు. ఈ విధంగా మన ప్రపంచంలో 7 ఖండాలున్నాయి. ఖండము అంటే ఇంగ్లీష్లో కాంటినెంట్ అని అంటారు. ఇక్కడ కాంటినెంట్ స్పెల్లింగ్ చూడండి, CONTINENTS, కాంటినెంట్స్. 7 కాంటినెంట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ వరల్డ్, మన ప్రపంచంలో 7 ఖండాలున్నాయి. ఇకపోతే వాటిని ఇంగ్లీష్లో రాసే విధానం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది తెలుగులో అయితే ఆసియా ఖండము అని అంటారు. ఇంగ్లీష్లో రాసేటప్పుడు ASIA, ఏసియా అని రాయాలి, పలకాలి. ASIA, ఏసియా. రెండవది ఆఫ్రికా, AFRICA, ఆఫ్రికా, AFRICA. అలాగే మూడవది నార్త్ అమెరికా, తెలుగులో అయితే ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా. ఉత్తరము అంటే నార్త్, నార్త్ స్పెల్లింగ్ NORTH, నార్త్, నార్త్ అమెరికా, AMERICA, అమెరికా. అలాగే నాలుగవది సౌత్ అమెరికా, సౌత్ అంటే దక్షిణ అమెరికా. దక్షిణము అంటే సౌత్ అంటారు ఇంగ్లీష్లో, SOUTH, సౌత్, సౌత్ అమెరికా, SOUTH, AMERICA, సౌత్ అమెరికా. అలాగే ఫిఫ్త్ అంటార్కిటికా,
అంటార్కిటికా. ఏఎన్ టిఏఆర్ సిటిఐసిఏ అంటార్కిటికా. ఏఎన్ టిఏఆర్ సిటిఐసిఏ అంటార్కిటికా. అలాగే ఆరవది యూరోప్, యూరోప్ ఈయుఆర్ఓపిఈ యూరోప్, ఈయుఆర్ఓపిఈ యూరోప్ ఖండము, యూరోప్ కాంటినెంట్. ఏడవది ఆస్ట్రేలియా, ఏయుఎస్టిఆర్ఏఎల్ఐఏ ఆస్ట్రేలియా, ఏయుఎస్టిఆర్ఏఎల్ఐఏ ఆస్ట్రేలియా. విద్యార్థులు దయచేసి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పేర్లను ఒక 10-20 సార్లు బాగా కంఠస్థం చేసి నోట్బుక్లో సొంతంగా రాయండి. 7 కాంటినెంట్స్ ఇన్ అవర్ వరల్డ్, ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, యూరోప్, ఆస్ట్రేలియా. ఈ విధంగా చక్కగా రాసి ప్రాక్టీస్ చేయండి, ఎప్పటికైనా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది కూడా వరల్డ్ మ్యాపే. ఓకే, అయితే ఈ మ్యాప్లో మనము నీళ్ల ప్రాంతాన్ని చూస్తున్నాం. ఇలా ప్రపంచంలో నీళ్ల ప్రాంతాలనే మనము ఓషియన్స్ అని చెప్పవచ్చు. ఓషియన్స్ అంటే మహాసముద్రాలు. ఎన్నున్నాయి మహాసముద్రాలు? మన ప్రపంచంలో 5 మహాసముద్రాలు ఉన్నాయి. 5 ఓషియన్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ వరల్డ్. మరి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా, ముందుగా ఈ ప్రపంచంలో అతి పెద్దది, అతి లోతైనటువంటి మహాసముద్రం ఏది? పసిఫిక్ ఓషియన్. తెలుగులో పసిఫిక్ మహాసముద్రము అని అంటారు. అలాగే రెండవది అట్లాంటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ ఓషియన్. తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా అదే పేరే, అట్లాంటిక్ ఓషియన్. ఇక మూడవది ఇండియన్ ఓషియన్, హిందూ మహాసముద్రము అని అంటారు. ఇండియా క్రిందనే ఉంటుందండి, మీరు అక్కడ గమనిస్తే ఇండియా క్రిందనే ఉంటుంది ఇది. అందుకే హిందూ మహాసముద్రము అని పేరు పెట్టారు, ఇంగ్లీష్లో ఇండియన్ ఓషియన్ అని పేరు పెట్టారు. అలాగే నాలుగవది సదరన్ ఓషియన్. సదరన్ అంటే దక్షిణ మహాసముద్రము. సదరన్ ఓషియన్ అంటే దక్షిణ మహాసముద్రము అని అంటారు. అలాగే చివరిది చిన్నది ఆర్కిటిక్ ఓషియన్, ఆర్కిటిక్ మహాసముద్రము. తెలుగులో కూడా అలాగే ఇంగ్లీష్లో కూడా దీనిని ఆర్కిటిక్ అని పిలుస్తారు, ఆర్కిటిక్ ఓషియన్, ఆర్కిటిక్ మహాసముద్రము. ఈ విధంగా మన ప్రపంచంలో 5 మహాసముద్రాలున్నాయి. మహాసముద్రాన్ని ఓషియన్ అని అంటారు. ఇక్కడ ఓషియన్ స్పెల్లింగ్ తెలుసుకోండి, ఓసిఈఏఎన్ ఓషియన్. ఓషియన్స్ అంటే ఓసిఈఏఎన్ఎస్ ఓషియన్స్. పూర్తిగా 5 మహాసముద్రాలు ఉన్నాయి. 5 ఓషియన్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ వరల్డ్. మన ప్రపంచంలో 5 మహాసముద్రాలు ఉన్నాయి. వాటి పేర్లు ఇంగ్లీష్లో రాయడం తెలుసుకోండి. ఫస్ట్ వన్ పసిఫిక్ ఓషియన్, తెలుగులో పసిఫిక్ మహాసముద్రం, ఇంగ్లీష్లో పిఏసిఐఎఫ్ఐసి పసిఫిక్ ఓషియన్, ఓసిఈఏఎన్ ఓషియన్, పసిఫిక్ ఓషియన్. రెండవది అట్లాంటిక్ ఓషియన్, అట్లాంటిక్ మహాసముద్రం. దీని స్పెల్లింగ్ ఏటిఎల్ఏఎన్టిఐసి అట్లాంటిక్ ఓషియన్. మూడవది ఇండియన్ ఓషియన్, హిందూ మహాసముద్రము తెలుగులో. ఇండియన్ ఐఎన్డిఐఏఎన్ ఇండియన్ ఓషియన్, ఓసిఈఏఎన్ ఇండియన్ ఓషియన్, హిందూ మహాసముద్రం. అలాగే నాలుగవది సదరన్ ఓషియన్,
సదరన్ ఓషియన్ అంటే దక్షిణ మహాసముద్రం తెలుగులో. సదరన్ అంటే ఎలా రాయాలి? SOUTHERN, సదరన్. సదరన్ ఓషియన్ అంటే SOUTHERN, OCEAN, సదరన్ ఓషియన్ అని రాయాలి. అలాగే చివరిది చిన్నది ఐదవది ఆర్కిటిక్ ఓషియన్, ఆర్కిటిక్ మహాసముద్రం, ARCTIC, ఆర్కిటిక్, ఆర్కిటిక్ అని పలకాలి. ఓకే, సరే. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మన ప్రపంచంలో ఉండేటువంటి 7 కాంటినెంట్స్, 7 ఖండాలు, అలాగే 5 మహాసముద్రాలు, 5 ఓషియన్స్, వీటి గురించి మరి ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. ఓకే, ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. విద్యార్థులారా, మన భారతదేశంలో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఎంతోమంది గొప్ప వ్యక్తుల పేర్లను ఇప్పుడు మనం చూడబోతున్నాం. అలాగే ఆ పేర్లను ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకోబోతున్నాము. ముందుగా మన భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి ఎంతగానో కష్టపడి మహా వ్యక్తులుగా ఈ చరిత్రలో నిలిచిపోయినటువంటి కొంతమంది స్వాతంత్ర సమరయోధుల పేర్లను తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నాం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అందరూ బాపూజీ, మహాత్మా గాంధీ అని కూడా పిలుస్తూ ఉంటారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, MOHANDAS, మోహన్ దాస్ కరంచంద్, KARAMCHAND, కరంచంద్ గాంధీ, GANDHI, గాంధీ, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. బాపూజీ, BAPUJI, బాపూజీ, లేదా మహాత్మా గాంధీ, MAHATMA, GANDHI, గాంధీ, మహాత్మా గాంధీ, ఎలాగైనా మరి పిలుస్తూ ఉంటాం. సుభాష్ చంద్రబోస్, SUBHASH, సుభాష్ చంద్రబోస్, CHANDRA, చంద్ర బోస్, BOSE, బోస్, సుభాష్ చంద్రబోస్. భగత్ సింగ్, భగత్, BHAGATH, భగత్ సింగ్, SINGH, సింగ్, భగత్ సింగ్. అల్లూరి సీతారామరాజు, ALLURI, అల్లూరి సీత, SITA, సీత రామరాజు, RAMARAJU, రామరాజు, అల్లూరి సీతారామరాజు. సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్, SARDHAR, సర్దార్ వల్లభాయ్, VALLABHAI, వల్లభాయ్ పటేల్, PATEL, పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. లాల్ బహదూర్ శాస్త్రి, లాల్, LAL, లాల్ బహదూర్, BAHUDUR, బహదూర్ శాస్త్రి, SHASTRI, శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి. రాజారాం మోహన్ రాయ్, రాజా, RAJA, రాజా రామ్, RAM, మోహన్, MOHAN, మోహన్ రాయ్, RAI, రాయ్, రాజారాం మోహన్ రాయ్. జవహర్ లాల్ నెహ్రూ, జవహర్ లాల్, JAWAHARLAL, జవహర్ లాల్ నెహ్రూ, NEHRU, నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ. అబ్దుల్ కలాం ఆజాద్, అబ్దుల్, ABDUL, అబ్దుల్ కలాం, KALAM, కలాం, ఆజాద్, AZAD, ఆజాద్, అబ్దుల్ కలాం ఆజాద్. గోపాలకృష్ణ గోకులే, గోపాల, GOPALA, గోపాల కృష్ణ, KRISHNA, కృష్ణ, గోకులే, GOKULE, గోకులే, గోపాలకృష్ణ గోకులే. పింగళి వెంకయ్య,
పింగళి పిఐఎన్ జిఏఎల్ఐ పింగళి వెంకయ్య విఈఎన్ కేఏఐఏహెచ్ వెంకయ్య పింగళి వెంకయ్య ఝాన్సీ లక్ష్మీబాయ్ ఝాన్సీ జేహెచ్ ఏఎన్ఎస్ఐ ఝాన్సీ లక్ష్మీబాయ్ లక్ష్మీ ఎల్ఏకే ఎస్హెచ్ ఎంఐ లక్ష్మీ బాయ్ బిహెచ్ ఏఐ బాయ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎస్ఏఆర్ విఈ పిఏఎల్ఎల్ఐ సర్వేపల్లి రాధా ఆర్ఏడిహెచ్ఏ రాధా కృష్ణన్ కేఆర్ఐ ఎస్హెచ్ ఎన్ఏఎన్ కృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ టంగుటూరి ప్రకాశం పంతులు టంగుటూరి టిఏఎన్ జియు టియుఆర్ఐ టంగుటూరి ప్రకాశం పిఆర్ఏ కేఏ ఎస్ఏఎం ప్రకాశం పంతులు పిఏఎన్ టియుఎల్యు టంగుటూరి ప్రకాశం పంతులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ఆర్ఏ జేఈఎన్ డిఆర్ఏ రాజేంద్ర ప్రసాద్ పిఆర్ఏ ఎస్ఏడి ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బాలగంగాధర్ తిలక్ బాల బిఏఎల్ఏ గంగాధర్ జిఏఎన్ జిఏ డిహెచ్ ఏఆర్ గంగాధర్ తిలక్ టిఐఎల్ఏకే తిలక్ బాల గంగాధర్ తిలక్ పొట్టి శ్రీరాములు పిఓ డబ్ల్యూటిఐ పొట్టి శ్రీరాములు ఎస్ఆర్ఐ ఆర్ఏ ఎంయుఎల్యు శ్రీరాములు పొట్టి శ్రీరాములు సరోజిని నాయుడు ఎస్ఏఆర్ఓజేఐఎన్ఐ సరోజిని నాయుడు ఎన్ఏఐడియు సరోజిని నాయుడు. ఇక్కడ మీరు చూస్తున్నారు మన జాతీయ గీతం జనగణమన గీతాన్ని రచించినటువంటి మహావ్యక్తి రవీంద్రనాథ్ టాగోర్ ఆర్ఏ విఐఎన్ డిఆర్ఏ ఎన్ఏటిహెచ్ రవీంద్రనాథ్ టాగోర్ టిఏజిఓఆర్ఇ టాగోర్ రవీంద్రనాథ్ టాగోర్. ఇక్కడ మీరు చూస్తున్నారు మన రాజ్యాంగ చట్టం, ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అని అంటారు. రాజ్యాంగ చట్టాన్ని రాసినటువంటి మహావ్యక్తి డాక్టర్ భీమారావు అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ అని అంటారు, పూర్తిగా డాక్టర్ భీమారావు అంబేద్కర్. భీమారావు బిహెచ్ డబ్ల్యూఈ ఎంఏఆర్ఏఓ భీమారావు అంబేద్కర్ ఏఎంబిఈ డిహెచ్ కేఏఆర్ అంబేద్కర్ డాక్టర్ భీమారావు అంబేద్కర్. మన భారతీయ రాజ్యాంగ చట్టాన్ని రాసినటువంటి మహావ్యక్తి ఈయన. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆధ్యాత్మికంగా ఎన్నో మంచి విషయాలను మనకు తెలియజేసినటువంటి మహావ్యక్తి రామకృష్ణ పరమహంస గారు. రామకృష్ణ పరమహంస ఆర్ఏఎంఏ కేఆర్ఐ ఎస్హెచ్ ఎన్ఏ రామకృష్ణ పరమహంస పిఏఆర్ఏఎంఏ హెచ్ఏఎం ఎస్ఏ పరమహంస రామకృష్ణ పరమహంస గారు. ఇక అతని శిష్యుడు స్వామి వివేకానంద ఎస్డబ్ల్యూఏఎంవై స్వామి వివేకానంద విఐవిఈ కేఏఎన్ఏఎన్ డిఏ వివేకానంద స్వామి వివేకానంద గారు. ఇక ఇక్కడ చూస్తున్నాము ఆర్యభట్ట ప్రముఖ శాస్త్రవేత్త సైంటిస్ట్ ఆర్యభట్ట ఏఆర్వైఏ బిహెచ్ఏ డబల్ టిఏ ఆర్యభట్ట. అలాగే అబ్దుల్ కలాం ఇతను కూడా సైంటిస్ట్ శాస్త్రవేత్త అండి. అబ్దుల్ కలాం ఏబి డియుఎల్ కేఏఎల్ఏఎం అబ్దుల్ కలాం. ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు మన భారతదేశానికే తల్లి, ఎంతో మందికి తన సేవలను అందించినటువంటి మహావ్యక్తి మదర్ తెరెసా ఎంఓ టిహెచ్ఈఆర్ మదర్ తెరెసా టిఈఆర్ఈఎస్ఏ తెరెసా మదర్ తెరెసా. ఇక ఇక్కడ చూస్తున్నారు ఇందిరాగాంధీ గారు.
మన భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, INDIRA ఇందిరా గాంధీ, GANDHI గాంధీ, ఇందిరాగాంధీ. ఇక క్రికెట్ రంగంలో ప్రముఖులు కపిల్ దేవ్, KAPIL DEV కపిల్ దేవ్, సునీల్ గవస్కర్, సునీల్ SUNIL సునీల్ గవస్కర్, GAVASKAR గవస్కర్ సునీల్ గవస్కర్, సచిన్ టెండూల్కర్ SACHIN సచిన్ టెండూల్కర్, TENDULKAR సచిన్ టెండూల్కర్. ఇక భారతీయ పరుగుల రాణి పీటీ ఉషా USHA ఉషా గారు. ఇక టెన్నిస్ చాంపియన్ సానియా మిర్జా SANIA సానియా మిర్జా, MIRZA మిర్జా, సానియా మిర్జా. ఇక చెస్ చాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ గారు, విశ్వనాథ్ VISHWANATH విశ్వనాథ్ ఆనంద్ ANANDE విశ్వనాథ్ ఆనంద్ గారు. ఇక హిందీ చలనచిత్ర రంగంలో నంబర్ వన్ హీరోగా ఎదిగినటువంటి అమితాబ్ బచ్చన్ AMITHA అమితాబ్ బచ్చన్, BACHCHAN బచ్చన్, అమితాబ్ బచ్చన్. తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయం నందమూరి తారక రామారావు గారు, నందమూరి NANDAMURI నందమూరి తారక TARAKA తారక రామారావు RAMARAO నందమూరి తారక రామారావు గారు. ఇక హిందీ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే ద గ్రేట్ సింగర్ మొహమ్మద్ రఫీ గారు, మొహమ్మద్ రఫీ MOHA MMAD మొహమ్మద్ రఫీ RAFI రఫీ, మొహమ్మద్ రఫీ. మన తెలుగు సినీ చరిత్రలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద గ్రేట్ సింగర్ ఘంటసాల గారు, GHANTASALA ఘంటసాల. ఇక గాన గంధర్వ గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం గారు, SP బాలసుబ్రహ్మణ్యం, BALA బాల సుబ్రహ్మణ్యం, SUBRAHMANYAM బాలసుబ్రహ్మణ్యం, SP బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే ప్రముఖ గాయని S జానకి గారు, జానకి JANAKI జానకి. హిందీ సినిమాల గాయని లతా మంగేష్కర్ గారు, LATA లతా మంగేష్కర్, MANGESHKAR మంగేష్కర్, లతా మంగేష్కర్. ప్రముఖ సంగీత గాయకులు బాలమురళీకృష్ణ గారు, బాలమురళీకృష్ణ, BALA MURALI మురళీ కృష్ణ, KRISHNA బాలమురళీకృష్ణ గారు. ఇక ఇక్కడ చూస్తున్నారు జేసుదాస్ గారు భక్తి గీతాలకు ప్రాణం పోసి ఎన్నో భక్తి గీతాలను పాడినటువంటి మహాగాయకులు జేసుదాస్ గారు, JESUDAS జేసుదాస్ గారు. ఇక ఇక్కడ చూస్తున్నారు ఇళయరాజా గారు ఎన్నో తెలుగు చిత్రాలకు మంచి మంచి సంగీతాన్ని అందజేసినటువంటి మహావ్యక్తి ఇళయరాజా, ILAYARAJA ఇళయరాజా. ఇక ఇక్కడ చూస్తున్నారు AR రెహమాన్ యువతరాన్ని తన సంగీతంతో ఆకట్టుకుంటున్నటువంటి మహావ్యక్తి AR రెహమాన్ REHMAN రెహమాన్, AR రెహమాన్ గారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మన భారతదేశంలో పేరు ప్రఖ్యాతలుగాంచిన ఎంతోమంది గొప్ప వ్యక్తుల పేర్లను చూశారు, వాటిని ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకున్నారు. మై డియర్ స్టూడెంట్స్, మన భారతదేశంలో మనమంతా ఎక్కువగా పూజించే కొంతమంది దేవుళ్ళు దేవతల పేర్లను ఇంగ్లీష్లో రాయడం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ముందుగా ఓంకారం. ఓం అంటే ఇంగ్లీష్లో
ఓఎం ఓం అని రాయాలి. ఓఎం ఓం. పరమేశ్వర PARAMESHWARA పరమేశ్వర. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు లార్డ్ పరమేశ్వర అని చెప్పండి. శ్రీరామ SREE శ్రీ రామ RAMA శ్రీరామ లార్డ్ శ్రీరామ. ఆంజనేయ స్వామి ANJENEYE ఆంజనేయ స్వామి SWAMY ఆంజనేయ స్వామి. మరొక పేరు కూడా ఉంది, హనుమాన్ అని కూడా పిలుస్తాం. హనుమాన్ HANUMAN హనుమాన్. శ్రీకృష్ణ శ్రీ SREE శ్రీ కృష్ణ KRISHNA కృష్ణ శ్రీకృష్ణ. రాధాకృష్ణ RADHA రాధా కృష్ణ KRISHNA రాధాకృష్ణ. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇచ్చేటప్పుడు చూపించినటువంటి విశ్వరూప దర్శిని, విశ్వరూపం VISHWARPAM విశ్వరూపం. వెంకటేశ్వర స్వామి VENKATESHWARA వెంకటేశ్వర స్వామి SWAMY స్వామి. వెంకటేశ్వర స్వామి లార్డ్ వెంకటేశ్వర స్వామి. లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ LAKSHMI లక్ష్మీ నరసింహ NARASIMHA నరసింహ స్వామి SWAMY లక్ష్మీ నరసింహ స్వామి. విఘ్నేశ్వర స్వామి విఘ్నేశ్వర VIGNESHWARA విఘ్నేశ్వర స్వామి SWAMY స్వామి విఘ్నేశ్వర స్వామి. లేదా గణపతి GANAPATI గణపతి. శబరిమల అయ్యప్ప స్వామి శబరిమల SHABARIMALA శబరిమల అయ్యప్ప స్వామి అయ్యప్ప AYYAPPA అయ్యప్ప AYYAPPA అయ్యప్ప స్వామి SWAMY స్వామి శబరిమల అయ్యప్ప స్వామి. సుబ్రహ్మణ్య స్వామి SUBRAHMANYA సుబ్రహ్మణ్య స్వామి SWAMY స్వామి సుబ్రహ్మణ్య స్వామి. విష్ణుమూర్తి విష్ణు VISHNU విష్ణు మూర్తి MURTHY విష్ణుమూర్తి. లక్ష్మీదేవి LAKSHMI లక్ష్మీ దేవి DEVI దేవి లక్ష్మీదేవి. సరస్వతీదేవి సరస్వతి SARASWATI సరస్వతి దేవి DEVI దేవి సరస్వతీదేవి. పార్వతీదేవి PARWATI పార్వతి దేవి DEVI దేవి పార్వతీదేవి. కనక దుర్గమ్మ కనక KANAKA కనక దుర్గమ్మ DURGAMMA దుర్గమ్మ కనక దుర్గమ్మ. సూర్య భగవాన్ సూర్య SURYA సూర్య భగవాన్ BHA
GAWAN భగవాన్ సూర్య భగవాన్. బ్రహ్మ BRAHMA బ్రహ్మ. షిరిడి సాయి బాబా షిరిడి SHIRIDI షిరిడి సాయి బాబా SAIBABA షిరిడి సాయి బాబా. యేసు YESU యేసు లేదా జీసస్ JESUS జీసస్. గౌతమ బుద్ధ గౌతమ GOUTAMA గౌతమ బుద్ధ BUDDHA గౌతమ బుద్ధ. అల్లా ALLAH అల్లా. గురునానక్ GURUNANAK గురునానక్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మన భారతదేశంలో మనమంతా పూజించే దేవుళ్ళు దేవతల పేర్లను ఇంగ్లీష్లో రాయడం నేర్చుకున్నాం. విద్యార్థులకు ఒక ముఖ్యమైన విషయం, ఇంతవరకు ఈ వీడియోలో మీరు చూసిన ఏ పేరునైనా ఏ విషయమైనా ఒక నోట్బుక్లో నీట్గా రాసుకొని మీరే సొంతంగా ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నించండి. అలా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ రాతలో మీరు రాసే విధానంలో ఎంతో మార్పు తప్పనిసరిగా వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.